హలో గాయస్, మన ఇస్రో యొక్క చంద్రయాన్ మిషన్ సక్సెస్ అయిన తర్వాత ఇస్రో ఆదిత్య ఎల్వన్ అనే మిషన్ కూడా లాంచ్ చేసి కొంతకాలం కూడా కాలేదు. కానీ ఈలోనే ఇస్రో తన తర్వాత మిషన్ గురించి అప్డేట్ అయితే ఇచ్చింది. అయితే ఈ మిషన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం అయితే కాదు, సముద్రం తన గర్భంలో దాచుకున్న నిజాలను వెలికి తీయడం కోసం మన ఇస్రో ముగ్గురు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులతో కూడిన ఒక మత్స్య 6000 అనే సబ్మెరీన్ని సముద్రంలోకి పంపబోతున్నారు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మన సముద్రం గురించి కేవలం 10% వరకు మాత్రమే తెలుసుకోగలిగాం. మిగిలిన 90%లో ఎన్ని నిజాలు దాగి ఉన్నాయో ఎవరికీ తెలియదు. అయితే వాటిలో కొన్నింటిని తెలుసుకోవడం కోసమే ఇస్రో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అయితే ఇది ఇండియా యొక్క మొట్టమొదటి మానవ సహిత సముద్రపు మిషన్. సో ఇది ఇండియాకి ఎంతో పేరు ప్రతిష్టలను తీసుకొస్తుంది. ఈ మిషన్ కోసం ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఒక సబ్మెరీన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్రోకి అయితే ఇచ్చింది. అయితే ఇస్రో ఈ సబ్మెరీన్కి మత్స్య 6000 అనే పేరుని పెట్టడం జరిగింది. అయితే ఈ మిషన్కి 5 సంవత్సరాల కాలం కోసం 8000 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. అయితే ఈ మత్స్య 6000 అనేది సముద్రంలోని 6 కిలోమీటర్ల లోతు వరకు వెళ్ళగలదు. అందుకనే ఈ మత్స్య 6000 అనే మిషన్ సముద్రపు అడుగున ఉన్నటువంటి ప్రెజర్ని తట్టుకునే విధంగా తయారు చేయబడింది. అయితే సముద్రాన్ని అన్వేషించడం అనేది అంత ఈజీ కాదు. పైగా ఇస్రో ఇప్పుడు మనుషులతో కూడిన సబ్మెరీన్ని సముద్రంలోకి పంపిస్తుంది. సో ఇది చాలా కష్టంతో కూడుకున్న ప్రయోగం. అయితే ఈ ప్రయోగం ఇప్పటి వరకు కేవలం యుఎస్ఏ, రష్యా, జపాన్, ఫ్రాన్స్ మరియు చైనా లాంటి 5 దేశాలు మాత్రమే చేయగలిగాయి. ఎందుకని ఈ ప్రయోగం అంత ప్రమాదకరం అంటే, మనం సముద్రం అడుగుకు వెళ్లే కొద్దీ మన శరీరం పైన ప్రెజర్ అనేది పడుతుంది. దీని కారణంగా మన ఊపిరితిత్తులు దగ్గరగా నలిగిపోవడమే కాకుండా మన శరీరం ముక్కల ముక్కలుగా అయితే వేరైపోతుంది. సో ఈ మత్స్య 6000 సబ్మెరీన్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సముద్రం లోతు వద్ద ఉన్న తీవ్ర పరిస్థితుల కారణంగా మనుషులతో కూడిన లోతైన సముద్ర అన్వేషణ ఒక సవాళ్లతో కూడుకున్న పని. 6000 మీటర్లు ఒత్తిడి, 600 ఏనుగుల బరువు సమానం. అయితే ఈ మత్స్య 6000 సబ్మెరీన్ ఈ ఒత్తిడిని నలిగిపోకుండా ఉండేలా డిజైన్ని చేశారు. అయితే సబ్మెరీన్ తప్పనిసరిగా ఆక్వానట్లకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో దీని యొక్క ఔటర్ని అత్యంత బలంగా నిర్మించడం అనేది జరిగింది. అయితే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సముద్రం యొక్క లోతు ఎంతో విస్తారమైన వనరులు మరియు జీవిత రూపాలకు నిలయంగా ఉంది. అవి ఇప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు. సముద్రయాన్ ఈ లోతులను అన్వేషించడానికి మరియు సముద్ర రహస్యాలను గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానాన్ని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి, కొత్త ఔషధాలను కనుగొనడానికి మరియు సముద్ర వనరులను స్థిరంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. మనిషితో కూడిన లోతైన సముద్రపు అన్వేషణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మానవరహిత అన్వేషణ కంటే మనుషులతో కూడిన లోతైన సముద్ర అన్వేషణ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మనుషులతో కూడిన సబ్మెరైన్ అనేది ఎక్కువ పరికరాలు తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా సముద్రం లోపల చేసే ప్రయోగాలు అనేవి మనుషుల ద్వారా చేస్తే ఎటువంటి పొరపాటు జరిగినా వాటిని తిరిగి ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెషిన్లతో కానీ ఈ ప్రయోగాలు కనుక చేస్తే దానిగల ఫలితాలు అంత సరిగ్గా ఉండవు. కాబట్టి మనుషులతో కూడిన సబ్మెరీన్ని పంపడం ద్వారా శాస్త్రవేత్తలు మరింత డేటాను సేకరించడానికి మరియు మరింత వివరణాత్మక ప్రయోగాలను నిర్వహించడానికి వీలవుతుంది. ప్రమాదం జరిగినప్పుడు రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడానికి మనుషులతో కూడిన సబ్మెరీన్లు చాలా ఉపయోగపడతాయి. మత్స్య 6000 సబ్మెరీన్ సముద్రయాన్ ప్రాజెక్టులో ప్రధాన భాగం. ఇది 3 వ్యక్తులు సబ్మెరీన్ మరియు 6000 మీటర్ల లోతులో, అనగా 6 కిలోమీటర్ల లోతులో పనిచేసేలా రూపొందించబడింది. సబ్మెరీన్లో కెమెరాలు, సెన్సార్లు మరియు మ్యానిపులేటర్ ఆయుధాలతో సహా వివిధ రకాల శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. సో ఇదే గాయస్ మన సముద్రయాన్ ప్రాజెక్ట్ మెయిన్ ఎయిమ్. సో భారతదేశ సముద్ర అన్వేషణ ప్రయత్నాలలో సముద్రయాన్ ప్రాజెక్ట్ ఒక ప్రధాన మైలురాయి. ఇది మనుషులతో కూడిన లోతైన సముద్ర అన్వేషణను నిర్వహించగల సామర్థ్యం ఉన్న దేశాల ఎలైట్ క్లబ్లో చేరడానికి
భారతదేశాన్ని ఎంతో ఉన్నత స్థానంలో నిలిపివేయటానికి ఉపయోగపడుతుంది. లోతైన సముద్రం మరియు దాని వనరులపై మన అవగాహనను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్ట్ కలిగి ఉంది. అయితే ఈ సముద్రయాన్ మిషన్ ప్రస్తుతం తయారీ దశ నుండి ప్రయోగ దశ వరకు వచ్చింది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇస్రో దీని గురించి టెస్టింగ్ అయితే చేస్తున్నట్టు ట్విట్టర్లో అయితే షేర్ చేసింది. అయితే ఈ మిషన్ లాంచ్ ఎప్పుడవుతుంది అనే దానికి ఎటువంటి ఆధారం అనేది లేదు, ఎందుకంటే ఇస్రో ఈ మిషన్ యొక్క డేట్ని అదే పనిగా చేంజ్ చేస్తూ అయితే వస్తుంది. సో త్వరలోనే ఈ మిషన్ లాంచ్ అయ్యి మంచి ప్రయోగాలు చేసి ఈ ప్రపంచానికి తెలియని విచిత్రాలను తెలియజేసి ఇండియాకి మంచి పేరు ప్రతిష్టలను తెస్తుందని భావిస్తున్నా. సో ఈ వీడియో ఇంతే గాయస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం వెళ్ళమనండి. థ్యాంక్ యూ గాయస్.